ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐ శ్రీ అడుసుమిల్లి శంకర్ నాయుడు గారు. ఆయన ఫేమస్ డాక్టర్ కూడా, ఆయన నిర్మాతగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో శంకర్ గారిని, శంకర్ అడుసుమిల్లి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నా నమస్కారాలు. సైనికాధికారులు, మాజీ సైనికాధికారులు, మీ అందరూ మీ మీ విలువైన సమయం తీసుకొని మమ్మల్ని బ్లెస్ చేసుకోవడానికి వచ్చారు, ఆశీర్వదించడానికి వచ్చారు. మా యూనిట్ తరపున నేను, దీనరాజ్, నీరజ్, మా యూనిట్ తరపున అందరూ, అందరి తరపున మీకు మనస్ఫూర్వక కృతజ్ఞతలు. నా పేరు శంకర్ అండి. నేను అనంతపూర్లో జిల్లాలో పుట్టాను. 30 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉన్నాను. నేను ఒక డాక్టర్ని. నేను చాలా క్యాన్సర్ ఆపరేషన్ చేస్తాను. క్యాన్సర్ అనేది మన బాడీకి కాకుండా సమాజంలో కూడా ఉంటుంది, దేశానికి కూడా క్యాన్సర్లు ఉంటాయి కొన్ని. ఆ విధంగా మనకు చుట్టూ ఉన్న మన దేశానికి క్యాన్సర్లు వచ్చేసి పాకిస్తాన్, చైనా రెండు. వాళ్ళ మీద మనం ఎప్పుడు దాడి చేయలేదు, వాళ్ళ జోలికి పోము. కాకపోతే వాళ్ళు మన భారతదేశకి వచ్చి రెచ్చగొట్టి మన వాళ్ళని చంపి, మొన్నటి మొన్న 20 మందిని మన సోల్జర్స్ని చంపేశారు. ఆ ఇన్స్పిరేషన్తో 2020లో నాకు చాలా గట్టిగా అనిపించింది, చైనా చాలా తప్పు పనులు చేస్తే తప్పించుకుంటా ఉంది. ఎప్పటి నుంచో ఒక డాక్టర్గా నేను చాలా కోవిడ్ పేషెంట్లు చూశాను, వాళ్ళకు సేవ చేశాను. అందుకని ఆ కోవిడ్ ఎంత భయంకరంగా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో నాకు బాగా తెలుసు. ఇంతవరకు ప్రపంచంలో 70 లక్షల మంది చనిపోయారు కోవిడ్ వల్ల. మన భారతదేశంలోనే 537,000 మంది చనిపోయారు కోవిడ్ వల్ల. అది వచ్చింది వుహాన్ ల్యాబ్ నుంచి అన్నమాట. దాన్ని అడిగేవాళ్ళు లేరు, WHO దగ్గర రానివ్వరు, ఎవరిని మాట్లాడినివ్వరు. వాళ్ళ చైనా దేశంలో వాళ్ళకి ప్రెస్ అనేది లేదు. గవర్నమెంట్ ఏం చెప్తే వాళ్ళు రాసుకోవాలి, అది వాళ్ళ ప్రెస్. మనలాగా మీలాగా ఫ్రీడమ్ లేదు అక్కడ. ఆ తర్వాత 1952 నుంచి వాళ్ళ మన ఇండియా మ్యాప్ని చేంజ్ చేస్తూనే ఉన్నారు యూనిలేటరల్గా. గల్వాన్ వ్యాలీ మనకి డిమార్కేషన్ ఉంది, ముందు మ్యాప్లన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఈ గల్వాన్ వ్యాలీ మాదే అంటున్నారనమాట. అక్కడ దగ్గరికి వెళ్తే మనల్ని చంపేస్తున్నారు, అదొకటి. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ మాది అంటున్నారు ఇప్పుడు. మొన్న G20 సమ్మిట్కి అంత ఆదరంగా పిలిస్తే కాశ్మీరు డిస్ప్యూట్ ఏరియా మేము రాము అంటారు. ఎంత ధైర్యం వాళ్ళకి! కాశ్మీర్కి వాళ్ళకి సంబంధం ఏంటి అసలు? గ్లోబల్ స్టేజ్లో ఆ మాట్లాడింది, అడిగే ధైర్యం ఎవరికి లేదా మనకి? సినిమా ఎందుకు అంటే, నేను అదే ఒక బుక్ రాస్తే కూర్చొని ఎంతమంది చదువుతారు ఆ బుక్ని? ఆ బుక్ ఎంత దూరం వెళ్ళదండి. అందుకని ఒక మీడియా ఫామ్లో, ఒక సినిమా రూపంలో వాళ్ళ దురాగతాలు, వాళ్ళ డేంజరస్ ఆలోచనలు మనం చూపగలిగితే, ఒక పాముని ఎక్కడ దాక్కున్న పాముని బయట తీసినట్టు అన్నమాట. ఈ చైనా అనేది ఒక మనకు చీడ పూరిక. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా మన మీద పడుతున్నారు, మిగతా తైవాన్ని కబలించాలని చూస్తున్నారు, ఆ విధంగా ప్రపంచానంతా కబలించాలని చూస్తున్నారు. ఏదో ఒక రోజు ఎవరైనా గట్టిగా నిలదీసి అడగాలి. అందుకని ఈ ప్రయత్నం మాదే. ఇంతవరకు చైనా గురించి, వాళ్ళ దురాగతాల గురించి ఒక మూవీ అంటే ఏది లేదు, ఒక పుస్తకం లేదు, ఒక డాక్యుమెంటరీ లేదు, క్లియర్గా ఒక మూవీ లేదు. అందుకని మేమే యాజ్ ఎ ప్రయత్నంగా, ఫస్ట్ ప్రయత్నంగా మేమే చేసామన్నమాట. మీరు చూశారు ఆ తపనతో తీసిన మూవీ ఇది. మన గల్వాన్ వాళ్ళు మన 20 మంది సోల్జర్స్ చనిపోయిన తర్వాత అంత వేదనతో ఆలోచనలు పుట్టి ఇంతవరకు వచ్చాము. మీరందరూ వచ్చి ఆశీర్వదించినందుకు చాలా సంతోషము. మీ బ్లెస్సింగ్స్ వల్ల ఈ మెసేజ్ని మేము దేశమంతా తీసుకెళ్ళగలమైన ధైర్యం ఉంది. దేశమంతా కాదు, ప్రపంచమంతా చూపిస్తాము మన సినిమాని. మీరు మీకు తోచిన అభిప్రాయాన్ని ఏమనుకున్నారో మన మీడియా పూర్వకంగా మీరు చెప్తే అది మా బ్లెస్సింగ్ లాగా తీసుకొని మిగతా వాళ్ళకు కూడా మీరు ఇన్స్పిరేషన్గా నిలబడతారని చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్. ఇప్పుడు వచ్చి దీనరాజ్ నమ్మ, దీనరాజ్ ప్లీజ్ కమాన్. తర్వాత మీ పెద్దలందరూ మేము మాట్లాడాలని కోరుతున్నాను దీనరాజ్ తర్వాత. అండ్ పాత్రికేయులందరూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్.
మీరు గట్టిగా మనసులో అనుకొని మీకు అనిపిస్తుంది గట్టిగా చెప్పండి, మొహమాట పడద్దు. ఈ మూవీలో మేము చెప్పదలుచుకున్న విషయాన్ని గట్టిగా 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 చెప్పండి, దీనికి ప్రాధాన్యత ఇవ్వండి. నేను అమెరికా నుంచి 30 ఇయర్స్ తర్వాత వచ్చింది డబ్బుల కోసం కాదు, ఒక మెసేజ్ ఇవ్వడానికి. అది బ్రాతడి భారతదేశంలో ప్రతి పౌరుడు చూసి తీరాలి, వాళ్ళకి తెలియాలి. ఇది సెన్సార్ బోర్డు మాకు ప్రాబ్లం చేస్తున్నారు. గల్వాన్ వాళ్ళు పెరిదేయమంటారు, చైనా వద్దంటారు. ఎందుకంటే ఇంతకు చెప్పాను కదా, వాళ్ళకి ఎందుకు ధైర్యం లేదా? ఈ విషయాన్ని మీరు మీ పేపర్లలో మీకు గట్టిగా మీరు నమ్మితే ప్రముఖంగా రాయండి హెడ్లైన్స్తో, సెన్సార్ బోర్డు ఎందుకు భయపడుతున్నారు, సెన్సార్ సర్టిఫికేట్ మాకు ఇవ్వడానికి కంప్లీట్గా ఇవ్వడానికి భయపడుతున్నారు. వాళ్ళు యూఏ సర్టిఫికేట్ ఇస్తాము, కాకపోతే చైనా పేరు తీసేయమంటున్నారు, గల్వాన్ వ్యాలీ మెన్షన్ చేసినప్పుడు తీసేయమంటున్నారు. ఎందుకు మనకు ధైర్యం లేదా? అది మీరు నిలదీయండి. మీరు ప్రెస్ మీడియా రోజు నిలదీయండి. ఇప్పటి నుంచి చూద్దాము, నేను రేపు ముంబై వెళ్తున్నాను వాళ్ళతో మాట్లాడడానికి, చూద్దాం ఏమంటారో. ఇంతవరకు ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు మాకు, మేము వెనక్కి తగ్గే క్వశ్చన్ లేదు. మీరందరూ మాకు సహాయం చేసి తీరాలి ఈ విషయంలో, ఎందుకంటే అది మన బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్. దీనిరాజు గారు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ప్రేమించుకుందారా కలిసిందారా లాంటి బ్లాక్ బస్టర్స్ రైటర్. ఫస్ట్ టైం ఈ సినిమా ద్వారా శంకర్ నాయుడు గారు దీనిరాజు గారిని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు దీనిరాజు గారు మాట్లాడతారు. ఈ సినిమా చూడడానికి ఆర్మీ పీపుల్ ప్రత్యేకంగా చాలా దూరం నుంచి వచ్చారు, చూశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటారు. శ్రీనేష్ గారు, లక్ష్మీనారాయణ గారు స్టేజ్ మీదకి వచ్చి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకొని మీ సోల్జర్స్ని కూడా స్టేజ్ మీదకి పిలవండి దయచేసి. ప్లీజ్ కమ్. ప్రొసీజర్ శంకర్ సార్ గారికి, డైరెక్టర్ దినేష్ సార్ గారికి, మా సైనికులను అవమానించినందుకు చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. దీంతో మా గౌరవనీయులైన సైనిక్ కుమార్ మన శ్రీనేష్ కుమార్ సార్ గారికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. నిలిచినటువంటి గౌరవనీయులు నిజంగా గౌరవనీయులే. సినిమా చూసిన తర్వాత అనిపించింది నిజంగా భారతదేశం మీద, భరత మాత మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు 30 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి భారతదేశానికి జరుగుతున్నటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి యుద్ధాల గురించి, అదేవిధంగా గల్వాన్ వ్యాలీ గురించి తీయాలని ఒక ఆలోచన రావడమే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. అదేవిధంగా ఈ సినిమా తీసిన డైరెక్టర్ వహించినటువంటి దినేష్కి, ఇతర పెద్దలందరికీ కూడా నిజంగా మీ సినిమా చూసిన తర్వాత ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్. ఎన్నో సినిమాలు చూసాం కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని తీయడం అనేది చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం అడుసుమల్లి శంకర్ గారికి ఉన్నదని నిజంగా నమ్ముతున్నాను. అందువల్లే ఇంత మంచి చిత్రం 2:45 కూర్చొని చూసి నిజంగా మనసుకి చాలా కొంచెం మధ్యలో మేము చూస్తున్నప్పుడు ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా ఆ ఇన్స్పిరేషన్ అనేది నిజంగా తీసుకోవాలి. నిజంగా ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఇంత మంచి చిత్రాన్ని తీసిన వారికి మరొక్కసారి అభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా వందనాలు. ఈనాడు ఈ చిత్రం చూడడానికి వచ్చిన అందరు కూడా తప్పకుండా దానివలన ఒక బాధాకరమైనటువంటి ఒక ఇన్స్పిరేషన్ కూడా డెవలప్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. మొట్టమొదటిగా డాక్టర్ శంకర్ నాయుడు గారు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఎన్నిసార్లు ఇక్కడ ఎన్నో ప్లేసెస్ తిరిగి మొత్తం షూటింగ్కు తను ఉండి ఇంత కష్టపడి తీసిందంటే, యూజువల్గా నేను చూసినంత మటుకు అమెరికాకు పోయిన అందరూ కూడా వారు ఏదో డబ్బు సంపాదించుకునో, అక్కడ మంచిగా సెటిల్ అయ్యో, మేము సుఖంగా ఉన్నామని చెప్పి వెనక మన నేటివ్ కంట్రీని ప్రేమిస్తారు. కానీ ఇంతగా వాళ్ళ హృదయంగా ఉండి దాని గురించి ఇలా చిత్రం తీయడం అయితే నేను ఇప్పటిదాకా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం తీసిండ్రంటే కొందరు తీసి ఉండొచ్చు, కానీ అది అన్ని కమర్షియల్ మూవీస్, రొమాంటిక్ మూవీస్ తీశారు. దేశభక్తికి సంబంధించినటువంటిది నేను అనుకుంటా ఇదే ఫస్ట్. వారు
సర్జన్ అయి ఉండి అక్కడ హాయిగా ఉండొచ్చు, కానీ వారికి దేశం పట్ల ఇప్పటికి కూడా వారి మనసులో వారి హృదయంలో ఎంత గట్టి కనెక్టివిటీ ఉందో దీనివల్ల తెలుస్తూ ఉంది. దానికి మీకు ఎంత మేము వందనాలు సమర్పించినా తక్కువనే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఈ సినిమాను తీసినందుకు. నేను ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసినాను, కాశ్మీర్లో కూడా పనిచేసింది చాలా కాలం క్రితం. అయితే ఈ పేరు కూడా ఏదైతే వారు బ్యానర్ కింద భారతీయన్స్ అని పెట్టినారో దానివల్లనే తెలుస్తుంది వారి ఆలోచన పద్ధతి. అంటే భారతీయత, భారతీయం అనే ఒక నేషనల్ స్పిరిటు, ఒక ప్యాట్రియాటిక్ సెంటిమెంటు దీనివల్ల వారు వ్యక్తం చేయదలుచుకున్నారు. దీనికి కూడా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా దీనరాజు గారు దీనికి ఇంత బాగా డైరెక్ట్ చేసి చాలా మంచి సీనరీస్ అయితే చాలా బాగున్నాయండి, న్యాచురల్గా తీసినారు. అండ్ సింపుల్ యాక్టర్స్ నేను ఇంత క్రితం వీరందరినీ చూడలే, కొత్త యాక్టర్స్కు మీరు ఇచ్చినట్టు ఉన్నారు నాకు తెలిసినంత మటుకు, అది కూడా ప్రశంసనీయం. అయితే గాల్వాన్ వ్యాలీ అని చెప్పి పేరు పెట్టినందుకు ఒక్క కొంచెం గాల్వాన్ వ్యాలీ ఎందనేది, దాన్ని వారు ఎందుకు హైట్ చేసినారు, దాన్ని ఎందుకు తీసుకున్నారు అనేది ముఖ్యం కూడా. ఇక్కడ గాల్వాన్ వ్యాలీ మీకు అందరికీ తెలిసిందే, 3 ఏళ్ల క్రితం సుమారు ఇదే టైంలో జరిగింది. దానికి అంకితమైన 20 మందిలో కర్నల్ సంతోష్ బాబు గారు మన సూర్యాపేట వారే, మా నేటివ్ ప్లేస్ అది కోఇన్సిడెంట్లీ. అయితే వారికి మహావీర్ చక్ర ఇవ్వడం జరిగింది. ఫిస్ట్ హ్యాండ్ టు హ్యాండ్ ఫిజికల్ ఫైట్ అయింది, చాలా కష్టమైనది అది. ఏదో గన్స్తోని దూరంగా కొట్టుకోవడం చంపుకోవడం అది వేరే, కానీ ఇక్కడ హ్యాండ్ టు హ్యాండ్ ఫిజికల్ ఫైట్ అయిందనమాట. 20 మంది ఆ చల్ల ఉన్నది అక్కడ ప్రదేశము, 14,000 ఫీట్ హైటు, మళ్ళా చలి ఇదే కాకుండా చీకటి. మరి దీనికి తగ్గట్టుగా గాల్వాన్ రివర్ పారుతూ ఉంది చాలా స్పీడ్గా. ఆ సందర్భాన పట్టు వదలకుండా 20 మంది దానికి అంకితం అయిపోయినారు, ఆ రివర్లో పడిపోయినారు కొట్లాడుకుంటా కూడా. అప్పటికి కూడా ఆపలేదు వారిని, ఇప్పటికి కూడా మనం స్మరించుకొని వారికి జోహర్లు అర్పించాల్సిన అవసరం ఉంది. వారి గాల్వాన్ మీద ఈ పిక్చర్ ఇవాళ తీయడము అది కూడా వారికే అంకితమని నేను భావిస్తూ ఉన్నాను. వారు చేసింది కూడా అదే, హ్యాట్స్ ఆఫ్ సార్ ఫర్ దట్ ఆల్సో. అండ్ పిక్చర్ అయితే చాలా బాగుందండి. ఇది ఒక ప్యాట్రియాటిజము కామన్ సిటిజన్స్లో కూడా ఎవోక్ అయ్యేది ఆ విధంగా తీసినారు దీన్ని. అంటే ఒకటేమో సైన్యంలో ఉన్న వాళ్ళు యాక్చువల్గా ఏ విధంగా ఎదుర్కొంటారు ముంగటి వారిని, ఎంత క్రూరత్వం ఉన్నవాళ్ళు. మరి రెండోది ఏంటంటే ఒక ఆర్డినరీ సిటిజన్స్ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనే మెసేజ్ వారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క భారతీయుడు ఒక సోల్జరే అనే విధంగా దీనికి ఒక మెసేజ్ పంపడం జరిగింది. దీనికి కూడా నేను చాలా అభినందిస్తున్నాను సార్, ఈ విధంగా మీరు తీసినందుకు. అండ్ ముఖ్యంగా మీరు అన్నది ఇంతకుముందు మాకు కూడా ఆశ్చర్యకరంగా ఉన్నది, ఇది ఏదో మన కమర్షియల్ పైసలు చేసుకునే మూవీ తీయలే మీరు, మీరు పైసలు ఖర్చు పెట్టుకున్నారు. కానీ దీనికి కూడా సెన్సార్ బోర్డు వాళ్ళు మిమ్మల్ని అంత ఇబ్బంది పెడుతున్నారంటే అది మాకు కూడా బాధాకరంగా ఉన్నది. తొందరలో మీకు అది కూడా క్లియర్ అవుతుందని చెప్పి మేము చాలా నమ్ముతూ ఉన్నాము. దానికి మీడియా వాళ్ళు కానీ మా అటువంటి వాళ్ళం కానీ మాకు ఏ విధంగా దాన్ని ముంగడి తీసుకుపోవాలనో కంపల్సరీగా మేము కూడా దీన్ని ప్రొపగండా చేస్తాం సార్. ఇటువంటి మూవీకి కంపల్సరీగా సార్ వాళ్ళకి ఏ విధంగా అది అభ్యంతరకరమో నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే పాకిస్తాన్ మీద చాలా మూవీస్ వచ్చినాయి ఇప్పటిదాకా, మీరు అన్నట్టుగా ఎప్పుడైనా పాకిస్తాన్ ఇండియా కొట్లాటం అంతటా చూపించినాయి. చైనాతోనే చైనా వాళ్ళని ఎక్స్పోజ్ చేయడము ఇది ఫస్ట్ టైం అనుకుంటారు ఈ విధంగా తీయడం. అండ్ చైనా మీరు అన్నట్టుగా అక్సే చిన్ అంత పెద్ద ఏరియాని ఆక్యుపై చేసుకుంది 1962 వార్లో, మీ అందరికీ కూడా తెలిసే ఉండొచ్చు ఆ వార్లో వాళ్ళు అంత ఆక్రమించుకొని ఇప్పుడు ఈ గల్వాన్ వ్యాలీ అనేది అక్కడనే ఉన్నది యాక్చువల్గా, అది ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఉన్నటువంటి ప్లేస్ అది.
దాని మీద ఎప్పుడు 24 గంటలు ఆహారాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చైనా వాళ్ళు ఈ మోదీ గవర్నమెంట్ వచ్చాక వీరు చాలా సీరియస్గా బార్డర్లల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు చాలా పట్టుదలతోని గట్టిగా చేస్తూ ఉన్నారు. బ్రిడ్జెస్ కానివ్వండి, టనెల్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, మన మిలిటరీకి కరెక్ట్గా సపోర్టివ్గా ఉండాలి ఒకవేళ ఏదైనా యాక్షన్ వస్తే అని చెప్పి. దాన్ని వాళ్ళకు నచ్చలేదు. ప్రతిసారి మనోళ్ళకు కన్స్ట్రక్షన్స్ మీద ఇబ్బంది పెట్టడము, ఇట్లా ముంగడికి సొచ్చుకు రావడము, ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా మనం ఇక్కడ మాట్లాడుతుంటే కూడా ఆడ అయితేనే ఉంది అక్కడ. అయితే ఈ విధంగా వాళ్ళు చేస్తున్నందువల్లనే ఇది ఒక ఇన్స్టెన్స్. అట్లా ఎన్నో అయినాయి, ఎంతోమంది చనిపోయినారు. గల్వాన్ వ్యాలీ మాత్రం చాలా పెద్ద వల్ల ప్రొపగేట్ అయింది. ఇది దాని సారాంశం. నేను మీకు ఇంకా ఇటువంటి తీస్తారని చెప్పి ఆశిస్తున్నాను సార్. మీరు ఇటువంటి ఉద్దేశం పెట్టుకొని ఇటువంటి తీసినందువల్ల మీకు చాలా కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. వీ హ్యావ్ సీన్ ద మూవీ. ఐఎమ్ షూర్ ఆల్ పీపుల్ హ్యావ్ లైక్డ్ ఇట్. ఐ హ్యావ్ లైక్డ్ ఇట్ పర్సనల్లీ. వెరీ నైస్ మూవీ సార్. అండ్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ సక్సెస్ ఇన్ ది ఓపెన్ పబ్లిక్ డొమైన్ ఆల్సో. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. నుంచి అన్నం కూడా తినకుండా నిలబోకుండా అహర్నిశలు కష్టపడ్డాడు. తనే కర్మ కర్త క్రియ అంటాం కదా, ఆ విధంగా ఈ మూవీని తీశాడనమాట. నేను ఎక్కడో ఓన్లీ ఫోన్లో మాట్లాడుకుని కమ్యూనికేట్ చేయడం కానీ నోను ఆ వాళ్ళ దగ్గర ఉండలేకపోయాను. వాళ్ళే ఈ పని చేసింది. అదే విధంగా టీం అంతా, నీరజ్, సంధు, సమైర, శుభరంజన్, శోభం, తర్వాత పెండన్ యాక్టర్స్ 6 మంది, తర్వాత మన తమిళనాడు నుంచి ఆయన రత్నం, జూడు రాము, వీళ్ళందరి తర్వాత మన ఫోటోగ్రాఫర్ రెడ్డి గారు, కపిల్ ఇక్కడే ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వండర్ఫుల్ మ్యూజిక్, తర్వాత కాశ్యప్ మ్యూజిక్ సాంగ్ చేశారు. వీళ్ళందరికీ మీ సమక్షంలో నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత వండర్ఫుల్ మూవీ చేసినందుకు థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఈ ఫిలిం తీసినటువంటి శంకర్ నారాయణ్ గారికి, అలాగే దిల్ రాజు గారికి, అలాగే మమ్మల్ని దిల్ రాజు గారికి, దీన్ రాజు గారికి, అలాగే ఇక్కడ మా ఎక్సర్విస్ మ్యాన్స్ని అందరినీ పిలవడానికి ముఖ్యమైన వ్యక్తి కపిల్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. మ్యూజిక్ డైరెక్టర్ అతను మాకు ఫోన్ చేసి ఇట్లా ఎక్సర్విస్ మ్యాన్లందరికీ భారతీయన్ సినిమా చూపిస్తామని చెప్తే సరే అని అందరం గెదరై ఇక్కడికి రావడం జరిగింది. మా కొంచెం ఈరోజు సండే ఫంక్షన్స్ ఉన్నాయి, కొంచెం మాది మాది ఒకటి ఎలక్షన్ సొసైటీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది రాలేకపోయినాం. అన్న శంకరన్న గారు సారీ, నెక్స్ట్ టైం మేము ఇంకా ఎక్కువ సంఖ్యలో మీరు ఏం తీసినా ప్రతి సినిమా మాకైతే ఈ సినిమా చాలా మంచిగా అనిపించింది, ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి. వాస్తవానికి బార్డర్లో ఒకప్పుడు వేరే గవర్నమెంట్ల గురించి మాట్లాడితే బాగుంటుందో కానీ వేరే గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఒక రోడ్డు లేదు బార్డర్లో, ఒక ఏది లేదు, చాలామంది జవాన్లు పహాడులు ఎక్కి దిగి చాలా రైఫిళ్ళు పట్టుకొని చాలా ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్స్ గేట్స్ అన్నీ ప్రతి ఒక్కటి వాస్తవాన్ని చెప్తున్నా అన్న, మీరు ఎవరు పార్టీ పరంగా ఏం చెప్పట్లేదు, 100% మోదీ గారు వచ్చిన తర్వాత బార్డర్లో ప్రతి ఒక్క దగ్గర ఒక బార్డర్ చుట్టుముట్టు రోడ్స్ ఇవన్నీ బాగా డెవలప్ అవుతున్నాయి. అలాగే ఈ సెన్సార్ వాళ్ళకు కూడా ఇలాంటి విషయాల ఏం ప్రాబ్లం ఉండకూడదు, వాళ్ళకి ఎలా ఉన్నాయో దానికి మా సహకారం ఏమన్నా కావాలి అన్నా మేము సహకారం అందియనికే రెడీ ఉన్నామన్నా. మీ సినిమా ఇలాంటి సినిమా, ఒకటి బలగం సినిమా చూసినప్పుడు లాస్ట్లో కొంచెం ఏడుపు వచ్చింది, ఈరోజు ఈ సినిమా చూసినందుకు మా మాజీ సైనికులు కొంతమంది ఏడ్చిర్రన్న, వాస్తవం చెప్తున్నా. ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాన్న. జై హింద్, జై హింద్. అందరు ఒకసారి భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై హింద్, జై హింద్. చాలా బ్రహ్మాండంగా ఉంది. సైనికులు పడే బాధలు వర్ణించారు డైరెక్టర్ గారు. ఎందుకంటే ఈ బాధలు ఇప్పుడు చూసి సామాన్య జనాల లోపల కూడా దేశభక్తిని పెంపొందించే సినిమాలా ఉంది. చాలా సూపర్ అనాలి సినిమా. 91లో నేను ఒక చిన్న కవిత రాశాను, కుప్పడలో ఉన్నానండి, మీ అందరు తెలుసు. కాశ్మీరు అందాలు ప్రకృతి సౌందర్యములు ఆకర్షిస్తుంది పలువురు మనుషులను, అయినా జేంకేల కురుస్తున్నాయి టెర్రరిస్టుల బుల్లెట్ల వర్షాలు.
టెర్రరిస్టుల బుల్లెట్లకైనా భయపడను, నా దేశం కొరకు పోరాడుతున్నాను. ఓ నవభారత నాతోటి సోదరుడా, చేరరా సైన్యంలో, నిన్ను సేవ చేయమని కోరుకుంటుంది భరతమాత. భరతమాత పుత్రుడా, భావి భారత పౌరుడా, సువిశాల భారత వాణి స్వాగతం పలుకుతుంది నీ సేవ కోసం. ధన్యవాద. ఒక పాట సార్, హిందీలో నేను రాసింది. భారత మాత మేర ధరితి మాత, ఓ భారత మాత మేర ధరితి మాత, మై ప్యార్ కర్తా హూ భారత మాత కో, మై సలూట్ కర్తా హూ ఉన్ వీర జవానోం కో, జిస్నే అప్నా దేశ్ కే లియే అప్నా జాన్ కుర్బాన్ దే దియా. ओ भारत माता मेरा धरती माता, ओ भारत माता मेरा धरती माता, हिंदू मुस्लिम सिख ईसाई मिलजुल कर रहेंगे भाई, हिंदू मुस्लिम सिख ईसाई मिलजुल कर रहेंगे भाई, देश के लिए ओ मेरे साथियों, मेरे साथियों मेरा देशी वासियों, भारत माता मेरा धरती माता, मैं प्यार करता हूँ भारत माता को, मैं सलूट करता हूँ उन वीर जवानों को, जिसने अपना देश के लिए अपना जान कुर्बान दे दिया. ओ भारत माता मेरा धरती माता, नन्ने मुन्ने बच्चे हम मिलजुल कर रहेंगे हम, ये है मेरा प्यारा तिरंगा, ये है मेरा प्यारा तिरंगा. ओ साथियों मेरा देशवासियों, भारत माता मेरा धरती माता, ओ भारत माता मेरा धरती माता. ధన్యవాదం. దేశభక్తి గీతాలు చాలా వాడతాడు, ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరు మాట్లాడారు. దీనరాజు గారు మాట్లాడతారు. ఇప్పుడు సినిమా గురించి చెప్పాలంటే బాగున్నా సార్, కొన్ని టైంలో సైనికులు పడ్డ బాధలకు మేము ఏడ్చిన రోజులు ఉన్నాయి సార్. ఇదే కుప్పడలు మన సహోదరులకు అందరు తెలుసు, సర్వీస్ చేశారు. హిమాలయ పర్వతాల్లో ఐసగుట్టలలో చేతులు రాకుండా ఎలా కష్టపడ్డాం అది మాకు తెలుసు అండి. ఇక్కడ ఏసీలల్లో కూర్చొని జై భారత మాత జైన జిస్కు దమ్మతో భారత్ బార్డర్ పే జానా, భారత్ దేశ్ కే లియే లడ్నా హై, మన పిల్లలను పంపించండి. ఏమైతుంది, ఒక రాజకీయ నాయకుడు కుర్రోడు ఒక క్యాప్టెన్ గా కాడండి. ఎందుకు కారు, వాళ్ళకి రాజకీయాలే కావాలి, దేశభక్తి ఏం లేదు, షోపుట్టుగా గేమ్ చల్లరా ఇంట్లో. ఇంకా ఎప్పుడైనా ప్రతి ఒక్క మనిషి, ఈ రోజు మన పిల్ల నలుగురు కొడుకులు కానీ ఒక బిడ్డ ఉన్న అమ్మాయిని పంపించాలండి దేశం కోసం. ఈ రోజు అమ్మాయిలు కూడా ఆఫీసరే జాబ్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు, ప్రతి ఇంట్లో ఒక అబ్బాయిని మిలిటరీ పంపాలి. ఈ రోజు నిజంగా చెప్పాలంటే అగ్నిపథ్ స్కీమ్ తెచ్చారు అండి, ప్రతి ఒక్కరు ఛాన్స్ వస్తుంది. 4 సంవత్సరాలు చేయండి, 4 సంవత్సరాలు చేసినాక ఒక వ్యక్తి, ఒక పై అధికారి అయ్యి ఒక ఆఫీసర్ దగ్గర కూర్చుంటే ఒక మాజీ సైనికుడు పోతే గౌరవించే తత్వం వాళ్ళకి తెలుస్తుంది. మేము ఎన్నో ఆఫీసులు తిరుగుతున్నామండి, ఎవరు భారత్ మాత జై అంటారు కానీ ఒక ఆఫీస్కి పోతే మాజీ సైనికుడు వచ్చాడు, సార్ మీకు ఏం కావాలని ఎవరైనా గౌరవించాలని ఉన్నారంటే చెప్పండి, ఇక్కడ సార్ వాళ్ళందరూ ఉన్నారు, ఎవరు ఏం లేదు. పోతే కమ్సేకమ్ బయట అన్నారు సార్ ఒక ఆఫీస్కి పోతే, మేము తిరిగాము. సినిమా గురించి చెప్పాలంటే బాగున్నారు సార్, సినిమా అంటే చెప్ప నమ్మశక్యం గారి కథ ఉందండి, ఆ కథను ఎలా ఉత్పన్నం చేశారో, డైరెక్టర్ గారు ఎలా కథ పుట్టించారో, పాత్రధారులను ఒక మహా బహుబలిని చూపించారు. ఆ లాస్ట్కు ఆయన తెలుగు అబ్బాయి సార్, అతను బ్రహ్మణ బళ్ళారి నుంచి వచ్చిన అని చెప్పారు చూడండి, ఆ కథ బ్రహ్మాండంగా ఉందండి. అమ్మ తెలుగు అబ్బాయి కన్న తల్లిదండ్రులు రండి అండి, మీకు బాధ పొందన రండి సార్. ఎందుకంటే అసలు పులిని కన్నారు సార్ మీరు, ఆ పులి ఇస్ అ టైగర్. ఒక్కడైనా పోయి పబ్లిక్ లో లన్నెగలే దమ్మాయి సాబుని కబాస్ అంత బోర్ కుషివా సార్. రజనీ గారు మీరు కూడా రండి. రజనీ గారు ఆ సినిమా అలా ఉంది సార్, మేము చాలా ఆలోచిస్తున్నాను, మున్సీట్లో కూర్చున్నాను. ఆ పులిని కన్న ఈ తల్లిదండ్రుల బాధ బంధనాలండి, అటువంటి పులులను కనాలండి. బచ్చాతో కిత్తాభివంగా మారు, షేర్ గా బచ్చా ఉన్నాయి, అట్లా దేశ కళ్యాణ్ అన్నాయి. ఇప్పుడు ఆ సినిమాలో ఏ విధంగా పోరాడాలంటే ఒక సామాన్యులు, ఒక రా ఏజెంట్ రత్నం సార్ గారిని పెట్టుకొని, ఆ రత్నం సార్ ఫస్ట్ మేము కథ వినేటప్పుడు రత్నం సార్ ఏంది స్మగ్లింగ్ స్మగ్లింగ్ అనుకుంటాం అనుకున్నాం మేము, ఎక్కడ కథ మలుపు తిరుగుతుందని చూస్తుంటే
సార్ అక్కడ ఒక టైగర్ అయి నిలిచాడండి, ఒకరి కోసం ప్రాణత్యాగం చేశాడండి మిగతా వాళ్ళని కాపాడడానికి. అది అండి రా ఏజెంట్ అంటే, అది అంటే మిలిటరీ అండి, అదంటే సైనిక అని బ్రహ్మాండంగా చూపించారు సార్ మీరు. ప్రజలందరూ చెప్పుకుంటారు సార్, ఎన్నో సినిమాలు వచ్చాయి ఈ లవ్ స్టోరీలు అవి వస్తుంటాయి పోతుంటాయి సార్, మీరు తీసిన సినిమా కాన్సెప్ట్ సార్ బ్రహ్మాండంగా ఉంది సార్. ఈ సినిమా ఇంకా బాగుందా వేల రోజులు ఆడాలి సార్, ప్రతి ఇంట్లో ఈ సినిమా చూడాలి. ఈరోజు బలగం సినిమా చూసి ఏడుస్తున్నారు, నేను ఏడిశాను, కానీ ఈ సినిమా కూడా దేశభక్తి పెంపొందించాలి, దేశభక్తి పిల్లలకు ఉత్పన్నం కావాలి. మన ఇంట్లో మన పిల్లలు కూడా అయ్యా సినిమా చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఒక సామాన్యులు కూడా దేశం కోసం బార్డర్లో పోరాడుతున్నారు, ఒక సైనికులే కాదండి మనము పోరాడాలి, ఇంటర్నెట్లో మనం కూడా కట్టే చేయాలి. అందుకని ఈ సినిమా బ్రహ్మాండంగా ఉన్నది సార్, ఇంకా చెప్పాలని లేకపోతున్నాను, చాలా బాగుంది సార్ మీ సినిమా. థ్యాంక్ యూ అండి. దీనికి పెద్ద కారణం ఒకటే మీనింగ్ లో సార్ పెట్టిండు అంటే సురేష్ గారు చాలా గొప్ప విషయం. సైనికులను గుర్తించే సైనికుల బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు అనుకోకుండా నవయువ జవాన్లు మీ ముందము వాళ్ళతోటి అన్నట్లు దీన్ని ఒక మూవీలు ఒకటే అక్షరంలో పెట్టిండు కాబట్టి ఈ నవయువ జవాన్లు గినా సైనికులతోటి సమానం అన్నట్ల చేసిండు. వీళ్ళందరికీ దేశం కోసం కొట్లాడాలని భారతీయ రన్ పేరు పెట్టినందుకు సార్కు చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా గొప్ప మీనింగ్ ఒకటే వర్డ్లో మొత్తం మూవీ అర్థమయ్యేటట్లు పెట్టిండు. ఇక ముందు గినా నవయువ జవాన్లు ప్రతి ఒక్కరూ సైనికులకు మద్దతుండి దేశం కోసం పోరాడాలని మీ అందరితో మనవి చేస్తున్నాను సార్. సురేష్ సార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టైటిల్ గురించి ఇప్పుడైనా చాలా బాగా చెప్పారు. ఆ టైటిల్ కంప్లీట్గా మా ప్రొడ్యూసర్ శంకర్ గారు ఇదే టైటిల్ ఉండాలి అని ఫిక్స్ చేసేసారు. ద న్యూ బ్లడ్ భారతీయన్స్, భారతీయన్స్ న్యూ బ్లడ్ అనేది మిగతా అన్ని లాంగ్వేజ్కి వచ్చేస్తుంది. సరే ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎక్కడెక్కడో తిరిగాము, మొత్తం దేశం అంతా షూటింగ్లు చేస్తూ డిఫరెంట్ రీజన్స్ నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి నానా కష్టాలు పడి మీ అందరికీ నచ్చే విధంగా ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అంటే సినిమా రిలీజ్కి దగ్గరగా ఉంది. సెన్సార్ బోర్డు రూపంలో మాకు ఒకటి అడ్డం వచ్చింది, వాళ్ళు చిన్న చిన్న కరెక్షన్, వాళ్ళ దృష్టిలో చిన్న కరెక్షన్స్ కావచ్చు కానీ మాకు అది చాలా పెద్ద వర్క్ అవుతుంది. ఇప్పుడు చైనా జెండా తీసేయమన్నారు, చైనా అనే పదం వినిపించకూడదు అన్నారు. అసలు ఈ గైడ్ లైన్స్ ఎందుకున్నాయో మాకు నిజంగా అర్థం కాలేదు. ఎందుకు తీసేయాలి? వాళ్ళు డైరెక్ట్గా మనల్ని తిడుతున్నారు చైనా వాళ్ళు. మొన్న G20 కాశ్మీర్లో G20 మీటింగ్ జరిగినప్పుడు చైనా వాళ్ళు బాయ్కాట్ చేశారు, ఇది కాశ్మీరు మీ ఇండియాది కాదు, మేము ఇక్కడికి రాము అని వాళ్ళు అంత ధైర్యంగా చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళ చైనీస్ పేర్లు పెట్టుకున్నారు, అరుణాచల్ ప్రదేశ్ మాది అంటున్నారు. వాళ్ళంత ధైర్యంగా మనల్ని ఇలా అవమానిస్తుంటే మాకు సిటిజన్స్గా మా హక్కు లేదా మా గొంతు విప్పడానికి? అసలు గాల్వాన్ వ్యాలీ మార్టర్స్ అంటే అమరవీరులైన మన సోల్జర్స్కి ఈ సినిమాని డెడికేట్ చేయడానికి కూడా మాకు హక్కు లేదా? ఇది మేము సెన్సార్ బోర్డు వాళ్ళకి వేస్తున్న ప్రశ్నలు. రేపు నేను ప్రొడ్యూసర్ గారు వెళ్తున్నాము, ముఖాముఖిగా మీ ప్రెస్లో ఏం అడిగామో వాళ్ళని కూడా ఇదే అడుగుతాం, అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు భయపడాలి మనం? అక్కడ పక్కన తైవాన్ చిన్న కంట్రీ చైనా పక్కన, అది వార్నింగ్ ఇస్తుంది చైనాకు, మనం ఎందుకు భయపడాలి? సరే ఇది మీ అందరికీ ఈ సినిమా నచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా కృతజ్ఞతలు. ఢిల్లీలో ఇలా అక్కడ షోస్ వేశారు, అక్కడ మీడియాతో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యారు, అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? హిందీ వెర్షన్లో సినిమా చూసిన వాళ్ళు ఎలా రెస్పాన్స్? యాక్చువల్గా చండీగఢ్లో అంటే అక్కడ లోకల్ గవర్నమెంటే మాకు స్పాన్సర్ చేసింది ఈ సినిమా, వాళ్ళ ఆడిటోరియంలోనే వేశారు. అంటే ఇంత జర్నీలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నా హ్యాపీ మూమెంట్స్ అక్కడే ఉన్నాయి చండీగఢ్లో. ఆ ప్రజల రియాక్షన్స్ అంటే 400 మంది పీపుల్ అటెండ్ అయ్యారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఆర్మీ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ. ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ ఊరికే సైలెంట్కి చూశారు, కానీ దాని తర్వాత అసలు వాళ్ళ విజిల్స్ కానీ క్లాప్స్ కానీ అరుపులు కానీ అసలు నా గుండె నిండిపోయింది హ్యాపీగా. మన ఇక్కడ అంటే కొంచెం ఎందుకు అణుచుకుంటాం మనం, అసలు మాస్ ఇంకా రాలేదు చూడ్డానికి, వాళ్ళు వస్తే ఇంకో రేంజ్లో ఉంటుంది అది. సరే నా సినిమా మీద నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది, ఈ సినిమా సూపర్ డిపర్ హిట్ అవుతుంది. శంకర్ గారు మా గూస్ వంశ వస్తున్నాయి, కంట్లో నీళ్ళు వచ్చాయి అసలు. ఓకే.
ఒక అమ్మాయి అయితే నా జీవితంలో ఇట్లాంటి సినిమా ఎప్పుడు చూడలేదు అంది, కంట్లో నీళ్లు పెట్టుకుని. ఇలాంటి రియాక్షన్ నేను చండీగఢ్లో చూశాను. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు వివేక్ అగ్నిహోత్రి వాళ్ళ టీం చూశారు, వాళ్ళు షేక్ హ్యాండ్లు ఇచ్చారు. యుఎఫ్ఓ వాళ్ళు, ఈ సినిమా మా పార్ట్నర్స్ వాళ్ళు, ఆ టీం మొత్తం వాళ్ళు అప్షేట్ చేశారు. ఎక్కడెక్కడ వేసినా ఈ సినిమాని అప్షేట్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్కరిది సేమ్ రియాక్షన్, సినిమా పర్వాలేదు, ఓకే, అట్లాంటిది ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరు చాలా బాగుంది, చాలా బాగుంది అంటున్నారు. మీరు ఫస్ట్ డైరెక్టర్ కూడా చాలా అప్రిషియేట్ చేశాడు, మీరు దానికి ఎలాగా మీరు దాని ముందు చండీగఢ్ గురించి చెప్పాలండి. నేను కూడా ఉన్నాను, వెళ్ళాము అందరం టీం అంతా. ప్యాక్డ్ థియేటర్ అంతా మొత్తం ఫుల్ అయిపోయింది. అన్ని ఏజ్ గ్రూపులు, చిన్నలు 10 ఇయర్స్ ఓల్డ్, 16 ఇయర్ ఓల్డ్, 20 ఇయర్ ఓల్డ్, తర్వాత ఎల్డర్లీ, మొత్తం ఊగిపోయిందండి. ఒక చిన్నపిల్ల అంటున్నారు మాకు షివరింగ్ వస్తామంది, చూస్తూ ఉంటా అని చెప్తున్నారు. షివరింగ్ లిటరలీ ఆ వర్డ్ చేస్తున్నారు వాళ్ళు. తర్వాత కన్నీళ్ళు తెరుచుకున్న వాళ్ళు చాలామంది ఎగ్జైట్ అయిపోయి అక్కడ, అంటే మామూలు మన రోజు ఇది స్టూడెంట్లు కానీ, మిడిల్ ఏజ్ మన తల్లిదండ్రులు కానీ, పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళందరూ శాంప్లింగ్గా కనపడింది. భారతదేశంలో అంతా ఇంత మంచి రియాక్షన్స్ తర్వాత మాకు గట్టి నమ్మకం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ మంచిగా చాలా బాగా నచ్చుతాయని చాలా కాన్ఫిడెన్స్ ఉంది. వెంకయ్యనాయుడు గారు ఆయన మూవీ గురించి వినేసి ఒక్క మాట దానికి ఆయన గారు చెప్పగానే అంత హ్యాపీగా సంతోషంగా ఆయన వచ్చి చూసి లేడం లేదు థియేటర్లోంచి. ఆయన హీ వాజ్ నాట్ గెటింగ్ అప్. లాస్ట్ సాంగ్ అయిపోయింది, టైటిల్స్ రూల్ అవుతున్నాయి, కూర్చొని ఉన్నాను. ఇంకా ఆయన సెక్యూరిటీ పక్కన లేండి సార్ అని చెప్తున్నాడు, ఆయన లేడం లేదు. అంత మంచిగా ఇంప్రెస్ అయిపోయారు. తర్వాత ఆ తర్వాత మాట్లాడుతూ దేశంలోనే ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమాని చూసి తీరాలి అని చెప్పాడు అనమాట. అది మీ పత్రికా ముఖంలో చెప్పి అంత గట్టిగా చెప్పారన్న. హీ వాజ్ సో ఇంప్రెస్డ్. తర్వాత వివేక్ అగ్నిహోత్రి, కాస్టన్ ఫైల్స్ క్రియేటర్, హీఈస్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. ఐ నో హిమ్ ఫర్ లాస్ట్ 10 ఇయర్స్. ఎప్పటి నుంచో వీఆర్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ ద సేమ్ ఫిలాసఫీ, నేషనలిజం, అవన్నీ ఎప్పటి నుంచి తెలుసు. ఆయన ఎప్పటి నుంచో మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో. వాళ్ళ టీం అంతా వచ్చి చూసి దే వర్ సో ఇన్స్పైర్డ్. ఇంకోటి వచ్చేసి మా డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్ ఏ ఫోన్ ఉన్నారు కదా, వాళ్ళు బేసిక్గా అది బిజినెస్ లాగా అనమాట. వాళ్ళు రియాక్షన్ చూపకూడదు చూసిన తర్వాత, ఎందుకంటే ఆ డీల్స్ అట్టుదాన్ని, కానీ వాళ్ళు ఆపుకోలేకపోయారు చూసిన తర్వాత అంతమంది. సో వీ గెటింగ్ పాజిటివ్ రెస్పాన్స్ ఆల్ అక్రాస్. ఈ లోపల ఈ రిలీజ్ చేసిన 2 టైమ్స్ రిలీజ్ చేసిన పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది సెన్సార్ వల్ల. సో రేపు వెళ్తున్నాము, చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సంబంధించిన సైనికులకు సంబంధించిన సినిమా తీసి మరొక్కసారి అందరికీ చూపించడానికి సంతోషంగా ఉంది. సో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఈ సినిమా ఉద్దేశంగా కలిసే అవకాశం ఉందా? వారితో ఈ ప్రభుత్వ ఎందుకో సపోర్ట్ తీసుకుంటే ప్రజల్లోకి సినిమా చాలా ఈజీగా వెళ్తుంది కదా, ఈ ఆలోచన చేస్తున్నారా? చాలా ఉందండి. మొన్న ఉత్తరప్రదేశ్ లక్నోకి వెళ్ళాము, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కలిసాము, ఆయన తప్పకుండా చెప్పారు చూస్తామని. కాకపోతే బిజీగా ఉన్నారు, మొన్న వాళ్ళకి పనులు ఉన్నాయి. యోగినాథ్, మన యోగి గారిని, మన యోగిజీని కలుద్దాం అనుకున్నాము, ఆయనకి దొరకలేదు. వీ గాట్ టు గో బ్యాక్. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరిని పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాము చూడమని. వాళ్ళు కూడా బాగా ఇన్స్పైర్ అవుతారని మాకు గట్టి నమ్మకం ఉంది. తర్వాత నేను రేపు వెళ్ళుండి అమెరికా వెళ్తాను. ఇది అయిపోయిన తర్వాత మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు వస్తున్నారు అమెరికాకి. ఆయన్ని తప్పకుండా నేను క్యాపిటల్ హిల్లో కలుస్తాను, ఆ ప్రోగ్రామ్ ఉంది. ఆయన దగ్గరికి వెళ్తాను, తీసుకెళ్తాను, మన టైటిల్ నేమ్ చూపిస్తాను. నాకు చాలా నమ్మకంగా ఉంది, మన భారతీయన్స్ అని టైటిల్ వినగానే బాగా ఆయన బాగా ఇన్స్పైర్ అయ్యి ఎక్సైట్ అవుతాడని చాలా నమ్మకం ఉంది. సో ఆ పని మీద ఉన్నాం ఇప్పుడు. అదేవిధంగా దేశంలో మన ముఖ్యమంత్రులందరికీ కలిసి వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది, ఆ ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా. మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటూ మీడియా తరఫున మేము పూర్తి బాధ్యత వహించడానికి ముందుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సార్. టుడే శతకోటి వందనాలు సార్ మా సైనిక తరఫు, సైనికుల తరఫున మీకు శతకోటి వందనాలు సార్ సమర్పిస్తున్నాను. ఇక ఒక చిన్న విషయం సార్, ప్రతి తల్లిదండ్రులు నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఐఏఎస్ క్లబ్ అవ్వాలి, నా కొడుకు పైలట్ కావాలి అంటారు, కానీ ఒక తల్లిదండ్రులు నా కొడుకు సోల్జర్ కావాలి అని ఎవరు అన్నారు సార్? కానీ మా అమ్మ నన్ను అన్నది, అరే నాకు 5 మంది కొడుకులు రా, నిన్ను మిలిటరీలో పంపిస్తాను. అలాగే పంపించింది ఆమెకు. స్వర్గస్థులు ఇంకా ఏది లేకుండా ఉంది, కానీ ఆమె కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ మరి ఒకసారి మీకు ఇలాంటి సినిమా తీసినందుకు సార్, ప్రతి స్టేట్లో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి పెద్దవారు అన్నట్లు ప్రతి ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రతి స్టేట్లో ఈ పిక్చర్ విజయవంతంగా చూపించాలని మీ అందరితో మనం చేస్తూ ఈ సమయం ఇచ్చేది మీ అందరికీ సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే.
అద్భుతంగా యాక్ట్ చేశాడు అని చెప్పి పొగిడారు. ఆ అబ్బాయి పేరు నీరజ్, మన తెలుగు అబ్బాయి. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆ అబ్బాయి ఫాదర్ ఇప్పుడు రమణ గారు మాట్లాడతారు. అందరము ఈ సినిమా రిలీజ్ కోసం రకరకాలు కష్టపడుతున్నారు. ఈ సినిమాలో హీరోలు హీరోయిన్స్ జస్ట్ యాక్ట్ చేసేసి మా పని అయిపోయింది అనుకోలేదు. మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అని రకరకాల కష్టపడుతున్నారు. నీరజ్ ముంబైలో కూర్చొని ఈ సెన్సార్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. సో ఆయన తరఫున వాళ్ళ ఫాదర్ ఇప్పుడు మాట్లాడతారు. రమణమూర్తి గారు చేసి సినిమా ఘన విజయం సాధించాలని చెప్పడంతో పాటు ఈ సినిమా ఎదుర్కొని సెన్సార్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్లో కూడా మేము వెనకాల ఉంటామని హామీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి సైనికాధికారులందరికీ కూడా వందనం సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ అందరికీ పాదాభినందనం. జై భారత్ మాత. భారత్ మాత.